ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలతో సంచలనాలకు దారితీస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయానికి దేశం మొత్తం ఫిదా అవుతోంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 55,607 అంగన్వాడీల్లో కొత్తగా 27,438 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో తొలి దశలో 17,984 భవనాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించాలని, రెండో దశలో 9,454 భవనాల నిర్మాణం వచ్చే ఏడాది నవంబర్ 14 ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మిగతా వాటి అన్నింటిలో 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల సూపర్వైజర్లు ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం సాధన ప్రారంభించాలి. ఇందుకు మొబైల్ యాప్ రూపొందించాలి. నవంబర్ 2 నుంచి PP1 PP2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. కిండర్ గార్డెన్ స్కూల్స్ లో ఉన్న పాఠ్య ప్రణాళిక అధ్యయనం చేయాలి. అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ పక్కాగా ఉండాలి, మరింత ఛాలెంజింగ్ గా ఉండాలి. ఈ సమీక్షలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సిఎస్ నీలం సాహ్నితో పాటు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మొత్తం 55,607 అంగన్వాడీలలో 3 నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న దాదాపు 8.70 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ విద్య అందిస్తున్నామని, వారికి చిన్నప్పటి నుంచే తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా కొంచెం ప్రావీణ్యం కల్పించే చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్ గతంలో చెప్పారు. నైతిక విలువలు, టీమ్ వర్క్, సెల్ఫ్ అవేర్నెస్, మోరల్స్ పై వారికి అవగాహన కల్పించడంతో పాటు న్యూట్రిషన్, ప్రొటెక్షన్, స్టిమ్యులేషన్ లక్ష్యాలుగా అంగన్వాడీల పని చేస్తున్నాయని వివరించారు. అంగన్వాడీల్లోని విద్యార్థులకు అనుగుణమైన సిలబస్ ను నిపుణులతో రూపొందించడంతో పాటు ప్రీ స్కూల్లో ఎడ్యుకేషన్ పై అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇస్తామని కృతికా శుక్లా చెప్పారు. ప్రతి నెల వారు చెప్పాల్సిన సిలబస్ పై శిక్షణలో భాగంగా అంగన్వాడీ వర్కర్లకు బోధన విధానాలపై 4 పుస్తకాలు, పిల్లలకు 2 పుస్తకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి త్రైమాసికానికి అసెస్మెంట్, ప్రతి పిల్లాడికి గ్రాడ్యుయేషన్ బుక్స్, పిల్లలకు ప్రీ స్కూల్ కిట్స్, కలర్ కార్డులు, బిల్డింగ్ బ్లాక్స్, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్ కిట్స్, బొమ్మలు ఇస్తామని వివరించారు.